నమస్తే, అనురాధారావు బాలల హక్కుల సంఘం ప్రెసిడెంట్. పిల్లల హక్కుల గురించి మనం సమగ్రంగా తెలుసుకోవాలి. అయితే ముఖ్యంగా ఇప్పుడున్న ప్రజెంట్ సిచ్యువేషన్లో పిల్లలు ఎక్కువగా లైంగిక వేధింపులకు గురవుతున్నారు. అంటే ఎంత ఏజ్ వాళ్ళు ఈ చట్టం కిందకి వర్తిస్తారు? పోక్సో చట్టం అది. ఇది 2012 మేలో పార్లమెంట్లో ఆమోదించబడింది. దాన్ని 14 నవంబర్ 2012 అమల్లోకి తీసుకొచ్చారు. ఆ విషయాలన్నీ మనకు చెప్పడానికి శ్రీమతి రేవతీదేవి గారు, ఎక్స్ ఎస్సీపీసీఆర్ మెంబర్, ప్రజెంట్ హైకోర్టు ప్రాక్టీసింగ్ అడ్వకేట్, తను అన్నీ మనకు విషయాలు కులంకషంగా చెప్తారు. తెలుసుకుందాం. పోక్సో చట్టం, ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్ ఫ్రమ్ సెక్షువల్ అఫెన్సెస్. ఈ చట్టం 2012 వచ్చింది. చిన్నపిల్లల మీద ఎలాంటి అత్యాచారాలు జరిగినా, వాళ్ళని సెక్షువల్గా వేధించినా, వాళ్ళని ఏదైనా ఈ పోర్నోగ్రఫీ సినిమాలలో ఇలాంటి వాటిల్లో చూపించినా, వాళ్ళ మీద అత్యాచారం చేసినా, అత్యాచార ప్రయత్నం చేసినా, వాళ్ళ ముందర అశ్లీలంగా ప్రవర్తించినా, ఏదన్నా వాళ్ళ ప్రైవేట్ పార్ట్స్ ముట్టుకున్నా కూడా, ఇలాంటివన్నీ కూడా ఈ చట్ట ప్రకారంగా నేరంగా పరిగణించారు. మనం బాలలు అంటే చెప్పుకున్నాం, పిల్లలు ఎవరైనా సరే, ఆడపిల్లలు మగపిల్లలు 18 సంవత్సరాలు పిల్లల్ని మనం బాలలు అని అంటాం. ఈ చట్ట ప్రకారంగా 16 సంవత్సరాలలో పిల్లలు ఎవరైనా సరే, ఆడపిల్లలైనా మగపిల్లలైనా సరే, వాళ్ళ మీద ఎవరు ఎలాంటి అత్యాచారం చేసినా, అత్యాచారాలు అంటే ఇందులో ఆ ఆడపిల్లల ముందు కానీ, ఆ మగపిల్లల ముందు కానీ, ఇవి పెద్దవాళ్ళు వాళ్ళ ప్రైవేట్ పార్ట్స్ చూపించడం, లేదా ఆ పిల్లల ప్రైవేట్ పార్ట్స్ ముట్టుకొని వాళ్ళని ఏదన్నా సెక్షువల్గా హెరాస్ చేయడం, వాళ్ళని రేప్ చేయడం, ఇవి అన్నీ ఈ నేరాలన్నమాట. అయితే ఇలాంటి ప్రైవేట్ పార్ట్స్ చూపించి వాళ్ళని సెక్షువల్గా హెరాస్ చేస్తున్నారు అని అనుకుంటే, వాళ్ళ మీద ఎవరైతే ఈ చిన్నపిల్లల మీద చేస్తున్నారో వాళ్ళ మీద చట్ట ప్రకారంగా కేసు రిజిస్టర్ చేసి ప్రత్యేక కోర్టులు ఉంటాయి. పోక్సో కింద, ఈ చట్టం కింద ప్రత్యేక న్యాయస్థానాలు ఏర్పాటు చేశారు. ఆ న్యాయస్థానంలో విచారణ జరిపి శిక్ష వేస్తారు. ఆ శిక్ష ఇప్పుడు 2019 అమెండ్మెంట్ జరిగిన తర్వాత 20 సంవత్సరాల శిక్ష నుంచి జీవిత ఖైదు విధించవచ్చు అని ఆ చట్టంలో చెప్పారు. అంతకుముందు 10 సంవత్సరాలు ఉండేవి, ఇప్పుడు 20 సంవత్సరాలు, తర్వాత జీవిత ఖైదు. ఆ నేరం చేసిన వ్యక్తి ప్రాణంతో ఉన్నంతకాలం జైల్లో ఉండాలి అని చెప్పి శిక్ష విధించవచ్చు. ఏ పిల్లలైనా, ఇప్పుడు ఈ మధ్యలో చూసినా మన పిల్లల్ని కన్న తండ్రి, తర్వాత అన్నదమ్ములు, చిన్నాన్నలు, పెదనాన్నలు, తాతలు ఇలా ఆడపిల్లల్ని రేప్ చేస్తున్నారు, చిన్న చిన్న పిల్లల్ని, మగపిల్లల్ని సెక్షువల్గా హెరాస్ చేస్తున్నారు. పక్కింటి వాళ్ళు బయట ఎవరో వచ్చి చూపించి, ఆశ చూపించి తీసుకెళ్ళి, ఇలా రకరకాలుగా పిల్లల మీద అకృత్యాలు చేస్తున్నారు. అలాగే పిల్లల్ని ఎక్కడైనా ఒక హోమ్లో ఉంచినప్పుడు, ఒక సంరక్షణలో ఉన్నప్పుడు, ఒక కస్టడీలో ఉన్నప్పుడు, ఆ అధికారులు కానీ, పోలీసు అధికారులు కానీ, సంరక్షణ అధికారులు కానీ ఎవరైనా సరే ఆ పిల్లల మీద ఇలాంటి అత్యాచారాలు చేస్తే వారి మీద కూడా చట్టం కఠినతరంగా ఉంటుంది. 20 సంవత్సరాల జైలు శిక్ష, అది మళ్ళీ జీవిత ఖైదు వరకు కూడా పొడిగించవచ్చు. అలాగే ఇలాంటి నేరాలు చేయడానికి ఆ నేరస్తులకు ఎవరైనా సహాయం చేస్తే వాళ్ళకి కూడా సమానంగా శిక్ష ఉంటుంది, అలాంటి నేరాలు చేస్తుంటారు. అలాగే చిన్నపిల్లల్ని ఇబ్బందులు పెట్టి వాళ్ళని పబ్లిష్, వాళ్ళ ఫోటోలు బయట చూపించడం, ఇలాంటివి చేస్తే కూడా మీడియాలో ప్రదర్శించిన, ఇవన్నీ కూడా ఈ చట్ట ప్రకారం నేరంగా పరిగణిస్తారు. అయితే ఈ చిన్నపిల్లలు మీద జరిగిన అకృత్యాలు, ఇలాంటి కేసెస్ కూడా బయట బహిరంగంగా వాళ్ళ పేరు చెప్పడానికి వీల్లేదు, వాళ్ళ ఫోటోలు వేయడానికి లేదు, పిల్లలది ఆ పిల్లల ఐడెంటిటీ చెప్పడానికి వీల్లేదు. అలా ఏమైనా చెప్పారు మీడియా వాళ్ళు కానీ, ఎవరైనా సోషల్ మీడియాలో కానివ్వండి, ప్రింట్ ఎలక్ట్రానిక్ కానీ, ఎక్కడైనా సరే దాన్ని నేరంగా పరిగణిస్తారు. దానికి 3 సంవత్సరాల జైలు శిక్ష ఉంటుంది. అలాగే ఈ కోర్టులు, ప్రత్యేకమైన కోర్టులు ఉంటాయి. ఆ కోర్టులో విచారణ కూడా పిల్లలకి చాలా చైల్డ్ ఫ్రెండ్లీ అంటారు, అలాంటి కోర్టులలో విచారణ జరుపుతారు.
అక్కడ పబ్లిక్ ప్రాసిక్యూటర్, జడ్జి కూడా ముఖ్యంగా మహిళలు ఎక్కువగా ఉండాలి ప్రిఫరబుల్లీ అని కూడా చెప్పడం జరిగింది. వాళ్ళతో విచారణ జరుగుతారు. ఆ పిల్లలను ఒక స్టేట్మెంట్ రికార్డ్ చేసుకోవాలి అంటే కూడా ఒక మంచి వాతావరణంలో పెట్టి ఒక స్పెషల్ ఒక రూమ్లో, మంచి రూమ్లో ఒక ప్రత్యేకంగా కౌన్సిలర్ ద్వారా వాళ్ళతో మాట్లాడించి వాళ్ళ స్టేట్మెంట్ రికార్డ్ చేయొచ్చు. లేదా పిల్లలు ఉన్నాయి వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళి వాళ్ళ స్టేట్మెంట్ రికార్డ్ చేయాలి. పోలీసు వాళ్ళు వాళ్ళ యూనిఫామ్ వేసుకొని కూడా పిల్లల దగ్గరికి వెళ్ళి వాళ్ళని ఇబ్బంది పెట్టడం అలా చేయకూడదు, సివిల్ డ్రెస్లో ఉండాలి. అలాగే న్యాయవాదులు వీళ్ళంతా కూడా సివిల్ డ్రెస్లో రావాలి తప్ప ఈ పిల్లల దగ్గరికి, కానీ పిల్లలకి యూనిఫామ్తో ఉండి పిల్లల్ని ఇబ్బంది పెట్టడం, బాధ పెట్టడం చేయకూడదు. ఇవన్నీ కూడా ఈ ప్రత్యేకమైన ఈ చట్టంలో ఏర్పాటు చేయడం జరిగింది. థ్యాంక్ యూ రేవతి మేడం, మీరు అన్ని విషయాలు చక్కగా వివరించారు. ప్రతి ఒక్కళ్ళు తెలుసుకోవాల్సిన విషయం ఇది. ధన్యవాదాలు.